నమస్తే సార్. ఎలక్షన్ కమిషనర్ ముగ్గురు ఉంటుండగా ఒకరు రిటైర్ అవ్వడం జరిగింది, ఇంకొకరు రిజిగ్నేషన్ ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం ఒక్క ఎలక్షన్ కమిషనర్ ఉంటుండగా మనకి ఎలక్షన్స్ జరపడం ఎంతవరకు సాధ్యపడుతుంది? దీనిపై అంటే ఎటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి? ఒక్కరు ఉంటుండగా నోటిఫికేషన్ జారీ చేయడం జరుగుతుందా? ప్రేక్షకులందరికీ శుభాకాంక్షలు మరియు అభినందనలు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో ముగ్గురు ఉంటారు, ఒకరు చైర్మన్, ఇద్దరు మెంబర్స్. అయితే ఈ మధ్య అరుణ్ గోయల్ గారు, ఆయన వెస్ట్ బెంగాల్ టూర్ అయిపోయి వచ్చిన తర్వాత రిజైన్ చేసేసారు. కారణాలు ఏవి చెప్పలేదు. అయితే దానికి సంబంధించి హై లెవెల్ కమిటీ, ఒకటి సెలక్షన్ కమిటీ, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో వాటి కన్స్టిట్యూట్ చేశారు. దీనికి సంబంధించి ఈ కమిటీ కన్స్టిట్యూట్ చేయటం అనేది ప్రజాస్వామ్య సూత్రాలకి విరుద్ధంగా ఉన్నాయి కాబట్టి అది చెల్లదని చెప్పి కోర్టుకు కూడా చాలా మంది వెళ్ళడం జరిగింది. ఆ కోర్టుకు వెళ్లిన విషయాల గురించి వివరాలు చెప్పుకునే ముందల మరి లోక్సభ ఎలక్షన్స్ లేకపోతే కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎలక్షన్స్ కూడా జరిగే ఈ పరిస్థితుల్లో ఈయన అరుణ్ గోయల్ రాజీనామా చేయటం స్వచ్ఛందంగా ఈ ఎలక్షన్ ప్రాసెస్ అనేది దాని యొక్క ప్రొసీజర్ గాని ఇవన్నీ కూడా దాని ఇంటిగ్రిటీని క్వశ్చన్ చేస్తున్నట్టుగా ఉందని చెప్పి అనేక విధాలైనటువంటి భావాలు, అభిప్రాయాలు బయటకు వచ్చినాయి. ఈ మిస్టర్ గోయల్ గారు, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ గారు, వీళ్ళిద్దరూ ఈ మధ్య వెస్ట్ బెంగాల్ కు వెళ్లారు. జరిగినటువంటి కొన్ని పరిస్థితులు, వివరాలు, అక్కడ ఎలక్షన్ ప్రిపరేషన్స్ కి సంబంధించిన కొన్ని అభిప్రాయాలు వీటన్నింటినీ మనం చూసినప్పుడు అక్కడ విషయాల వల్ల ఈయన రాజీనామా చేసుకుంటాడు అని ఒక వాదన ఉంది. ఆయన గోయల్ గారు కుమార్ గారితో జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్ జరపాల్సిన సందర్భం ఉంటే ఆయన దాంట్లో పార్టిసిపేట్ చేయకుండా వచ్చేసారు. తర్వాత March 5 నాడు ఈ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారు ఒక్కరే మరి ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ చేశారు. ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ చేసినప్పుడు మరి గోయల్ గారు ఎందుకు రాలేదంటే ఆయనకి ఆరోగ్యం బాగాలేదు, అందువల్ల రావటం లేదు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అయితే ఆ గోయల్ గారు తర్వాత మళ్ళా స్టేట్మెంట్ ఇచ్చి నా హెల్త్ సరిగ్గా బాగా ఉంది, నా కండిషన్ బాగానే ఉంది, ఎన్ని తప్పు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అయితే ఈ సందర్భాలు మనం చూసినప్పుడు ముఖ్యంగా ఈయన ఎందుకు రాజీనామా ఇచ్చారు, ఇంకొక 10 రోజుల్లో ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుందనగా మరి మూడో వ్యక్తి ఇంతకు ముందు వాలంటీర్ గా రిటైర్ అయిపోయిన ఆయన వారికి సంబంధించి ఒక ప్యానెల్ కూడా రెడీ అవుతున్న సందర్భంలో ఈయన ఎందుకు చేశారు అని చెప్పేసి చాలా అనుమానాలు. అయితే అధీర్ రంజన్ చౌదరి గారు, ఆయన లీడర్ ఆఫ్ కాంగ్రెస్ ఇన్ ద లోక్సభ, ఆయన కూడా ఈ అపాయింట్మెంట్ ప్రాసెస్ లో యాజ్ పర్ డిసెంబర్ లో చేసినటువంటి లా ప్రకారము ఇన్వాల్వ్ చేసినప్పుడు ఆయన కూడా పార్టిసిపేషన్ ఉంటారు కాబట్టి ఆయన కూడా చెప్పారు ఇట్లా జరిగింది కదా. అనూప్ చంద్ర పాండే అని ఆయన February 14 లో నాడు రిటైర్ అయిపోయారు, అందువల్ల ఒక వేకెన్సీ వచ్చింది. దాంతో పాటు ఇప్పుడు గోయల్ రిజిగ్నేషన్ కూడా చేశారు. ఇది కూడా ఈ రెండు కూడా ఫిలప్ చేయాలని చెప్పారు. అయితే దీనికి సంబంధించి చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఈరోజు సుప్రీంకోర్టు లో కూడా ఆ మ్యాటర్ వచ్చింది, దాని గురించి మనం మాట్లాడుకున్నాము. ఈ హై లెవెల్ సెలక్షన్ కమిటీ, దీనికి చైర్మన్ గా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఉంటారు. అంటే కొన్ని కీలకమైనటువంటి పదవుల్లో ఉన్న వాళ్ళు కూడా దీంట్లో ఉంటారన్నమాట. ఇది March 14 కి ఉంది. అయితే ఈ టైమింగ్ ఆఫ్ మీటింగ్ గాని ఇంత తొందరగా ప్రాసెస్ చేసి దాన్ని అపాయింట్ చేయడం గాని దీని మీద చాలా అనుమానాలు అందరికీ ఉన్నాయి. అయితే ఈ మధ్య డిసెంబర్ లో ఒక చట్టాన్ని తయారు చేశారన్నమాట, సుప్రీంకోర్టు యొక్క జడ్జిమెంట్ తీర్పు ప్రకారం. ఆ డిసెంబర్ లో చేసినటువంటి చట్టంలో గతంలో సుప్రీంకోర్టు వారు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కూడా ఈ కమిటీలో మెంబర్ గా ఉన్నారు. ఇప్పుడు ఆయన తీసేశారు. అయితే ఇప్పుడు మనం ఎస్ఎస్ ధావన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అని 1991 అప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఒక తీర్పులో మల్టీ మెంబర్ ఎలక్షన్ కమిషనర్ అనేది ఉండాలి, అది ఉంటే ఒక్కరి ఒక్క వ్యక్తి మీద అంటే ఒక్క కమిషన్ క్రియేట్ చేసినప్పుడు ఒకడే ఉన్నారు ఆయన, ఆ ఎక్సెసివ్ పవర్స్ ఆయన ఒక్క ఇండివిజువల్ లో కాన్సన్ట్రేషన్ అవ్వకుండా ఉంటది. అప్పుడు జుడిషియస్నెస్ అంటే న్యాయబద్ధంగా మరి ఆర్బిటరీనెస్ లేకుండా అంటే ఒక్కరే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రకారం చేసేది లేకుండా జరుగుతుందని చెప్పి తీర్పు జరిగింది అనమాట. ఒక్క ఇండివిజువల్ లో కనుక ఇస్తే అతని ఇష్ట ప్రకారం అతను చేస్తే చాలా ఇబ్బంది పడతారని చెప్పి చెప్పడం జరిగింది. అందువల్ల టిఎన్ స్టేషన్ కేసులో కూడా ఏమన్నారంటే ఈ
చట్టంలో ఉన్నటువంటి ఈ చట్టం రూల్స్ ప్రకారం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా డిస్క్రిప్షన్ ఉంది, ఒకరుండొచ్చు ముగ్గురు ఉండొచ్చు ఎంతమంది అయినా ఉండొచ్చు అని చెప్పి 340 ఆర్టికల్ 340 కింద మరి ఆ పవర్స్ ఉన్నాయని చెప్పి టిఎస్ శేషన్ గారి కేసులో చెప్పడం జరిగింది అనమాట. అయితే డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్ ఏం చెప్తున్నాయంటే ఇండిపెండెన్స్ ఉండాలి, ట్రాన్స్పరెంట్ అంటే జవాబుదారితనం ఉండాలి, అకౌంటబిలిటీ ఉండాలి, ఫెయిర్ గా ఎలక్షన్ జరగాలి. ఫ్రీగా ఫెయిర్ గా ఎలక్షన్ జరగడమే ప్రజాస్వామ్యానికి ఒక గట్టి పునాది, అది లేకపోతే జరగదన్నమాట. కాబట్టి ఇలా సడన్ గా వెంటనే ముగ్గురు ఇద్దరిని కలెక్ట్ చేసుకోవడానికి ముందుకు పోవడం అనేది తప్పు అని చెప్పేసి సుప్రీంకోర్టు వారి తీర్పు ప్రకారం తప్పు అని చెప్పేసి చాలా మంది అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ రోజు మీరు కనుక సుప్రీంకోర్టులో జరిగినటువంటి ఉన్నటువంటి పిటిషన్ పెండింగ్ కనుక చూస్తే మనకు క్లారిటీ తోటి ఒక విషయం మనకు అర్థం అవుతుంది. ఒక కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, ఆమె పేరు వచ్చేసి జయా ఠాకూర్. జయా ఠాకూర్ అనే ఆమె సోమవారం నాడు సుప్రీంకోర్టులో ఖాళీ అయినటువంటి ఎన్నికల సంఘంలో ఖాళీ అయినటువంటి 2 కమిషనర్ పోస్టుల భర్తీపై ఒక బిల్లు వేసింది. దాని ప్రకారం ఈ కొత్త చట్టం, ప్రధాన ఎన్నికల కమిషనర్ నియామక చట్టం 2023 ప్రకారం, దీని ప్రకారం ఎలా చేపట్టారు, దీని యొక్క లీగాలిటీ కూడా ఇంతవరకు డిసైడ్ కాలేదు. ఈ చట్టం వచ్చేసి కొత్తగా వచ్చింది, ఇది సుప్రీంకోర్టు గతంలో ఇచ్చినటువంటి తీర్పుకి వ్యతిరేకంగా ఉంది అని చెప్పి ఆమె ఈ పిటిషన్ వేయటం చేసింది. దాంట్లో ఈ పిటిషన్ లో ఈ చట్టంలోని నిబంధనలు సవాల్ చేసింది ఆమె. ఇంతకు ముందు గతంలో సవాల్ చేసిన పిటిషన్ కూడా పెండింగ్ ఉంది. ఈ కొత్త తాజా పిటిషన్ ని అంటే కొత్తగా వేసిన పిటిషన్ ని ఎలక్షన్ ప్రాసెస్ ఏదైతే తీసుకున్నారో 14-15 నాడు ఈ యొక్క ప్యానల్ ని అప్రూవ్ చేయాలని ఏదని అనుకున్నారో అది తప్పు అని చెప్పేసి ఇప్పుడు కొత్త పిటిషన్ ఆమె వేసింది అనమాట. ఈ అంశాన్ని పరిశీలిస్తామని మన గౌరవనీయులు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టివై చంద్రచూడ్, జస్టిస్ జేపి పార్తివాలా, జస్టిస్ మనోజుల మిశ్రాల ధర్మాసనము ఇది చేపట్టింది. అయితే అక్కడ ఏంటంటే ఇద్దరు ఎన్నికల కమిషనర్లు ఒకరేమో పదవి విరమణ చేశారు, మరొకరేమో అనూహ్యంగా రాజీనామా చేశారు. అంటే ఇప్పుడు ప్రధాన మంత్రి మోడీ గారు, లోక్సభలో కాంగ్రెస్ ప్రతిపక్ష నేత అధీర్ రంజన్ చౌదరి మరియు ఇంకొక కేంద్ర మంత్రి కూడా ఇప్పుడు లాబీస్ట్ అనుకుంటా ఆయన సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ ఈ నెల 15 లోపు కొత్త కమిషన్లను నియమించి ఆ వాళ్ళ ద్వారా ఈ ఎన్నికలు చేయాలని చెప్పేసి వాళ్ళు ఒక నిర్ణయం తీసుకొని గవర్నమెంట్ ముందుకెళ్తుంది. అయితే ఈ నేపథ్యంలో ఈమె సుప్రీంకోర్టుకి వెళ్ళి ఈ చట్టం తప్పని నేను ఆల్రెడీ కేసు వేస్తున్నాను, ఇది గతంలో 2023 మార్చిలో అనూప్ పరన్వాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ఒక తీర్పు ఇచ్చింది సుప్రీంకోర్టు. ఆ తీర్పు ప్రకారం ఈ యొక్క ఎలక్షన్ ప్రాసెస్ అనేది చేపట్టి దాని ప్రకారమే కొత్త వాళ్ళని సెలెక్ట్ చేసుకోవాలని ఆదేశించామని చెప్పి ఈమె అడుగుతుంది. దీంట్లో మరి సుప్రీంకోర్టు వారు ఎటువంటి ఉత్తర్వులు ఇస్తారో చూడాలి. అయితే ఎన్నికల కమిషన్ నియమితులపై పార్లమెంట్ లో ఏదైతే చట్టం చేశారో తీర్పు ప్రకారం, గతంలో తీర్పు ప్రకారం ప్రధాన నేతృత్వంలో లోక్సభలో విపక్ష నేత మరియు ప్రధాన న్యాయమూర్తి కలిసి ఎన్నికల కమిషన్ నియామకంలో చేపట్టాలని అప్పటి తీర్పు, ఇప్పుడు చెప్పాను కదా తీర్పు, అనూప్ పరన్వాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో ఇచ్చారు. అయితే గత డిసెంబర్ లో ఏం చేశారంటే కొత్త చట్టం తీసుకొచ్చారు. ఈ కొత్త చట్టం ప్రకారం కమిటీలో సిజిఐ అంటే ప్రధాన న్యాయమూర్తికి బదులుగా ప్రధాని సూచించిన కేంద్ర మంత్రిని చేర్చింది. అంటే ప్రధాని ఒకరుంటారు, ప్రధాని సూచించిన కేంద్ర మంత్రి ఒకరుంటారు, మరియు ప్రతిపక్ష నేత లోక్సభలో ప్రతిపక్ష నేత వీళ్ళు ముగ్గురు కలిసి చేస్తారు. మరి ఇద్దరు వాళ్ళు ఉంటే ఖచ్చితంగా వాళ్ళు అనుకున్న వాళ్ళనే మరి ఈ ప్యానెల్ లో నుంచి సెలెక్ట్ చేస్తారు. కాబట్టి ఎన్నికల కమిషన్ అనేది రాజకీయాలకు దూరంగా ఉండాలి. కాబట్టి మరి ఈ కమిషన్ ఇట్లా ఈ ప్రాసెస్ లో చేయడం చట్ట విరుద్ధం అని చెప్పి ఈమె అడిగింది. ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో కూడా డాక్టర్ కేఎఫ్ పాల్ గారు, ఆయన కూడా 2 పిటిషన్లు, ఒక పిటిషన్ ఏమో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఒక పిటిషన్ వేశారు. ఆయన అడిగేది ఏంటంటే ఆ పిటిషన్ లో, అది కూడా ఈరోజు ఆర్గ్యుమెంట్స్ ఉంది, దాంట్లో ఆయన ఏమడుగుతున్నారంటే కౌంటింగ్ డేటు ఈ పోలింగ్ డేటు ఈ రెండింటి మధ్యలో, పోలింగ్ డేటు కౌంటింగ్ డేట్ మధ్యలో గ్యాప్ అనేది 45 రోజుల దాకా ఉండేటట్టుగా ఇప్పుడు ప్రస్తుతం ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చేటట్టుగా ఉంది. కాబట్టి అది చాలా అన్యాయం, అక్రమము. ఆ విధంగా చేస్తే ఈవీఎంలు అనేవి జాగ్రత్తగా కాపాడుకోవడం చాలా కష్టం అయింది. కాబట్టి ఖచ్చితంగా ఈ గ్యాప్ను తగ్గించాలని ఒక ప్రశ్న వేస్తారు. అది నిన్న
నిన్న ఫైల్ చేస్తే ఈ రోజు లిస్ట్ అయింది. ప్రధాన న్యాయమూర్తి బెంచ్ దగ్గరికి వచ్చినప్పుడు అక్కడి నుంచి మారి సిక్స్త్ కోర్టుకు వచ్చింది. ఈ రోజు కూడా అక్కడ ఆర్గ్యుమెంట్ జరుగుతున్నాయి. దాంట్లో ఎటువంటి తీర్పు వస్తుందో చూడాలి. దాంతో పాటు సుప్రీంకోర్టులో కూడా ఈ ఇంతకు ముందు చెప్పిన ఈమె వేసింది కదా కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, దాంట్లో ఏం తీర్పు వస్తుందో చూడాలి. అయితే ఈ మధ్య కాలంలోనే ప్రశాంతంగా ఎన్నికలు జరపడమే నా లక్ష్యం అని చెప్పేసి ఈయన మరి పార్టీలకు అభ్యర్థులు అందరూ అందుబాటులో ఉండాలని ప్రధాన ఎన్నికల కమిషనర్ సిఇసి రాజీవ్ కుమార్ గారు ఆదేశాలు ఇచ్చేసి చాలా చూసుకుంటూ ముందుకెళ్లిపోతున్నారు. ఎలక్షన్లు కూడా వచ్చేస్తున్నాయి, 15 తారీఖు నోటిఫికేషన్ వస్తుందని అందరూ అనుకుంటున్నారు. అయితే ఈ నోటిఫికేషన్ ఇప్పుడల్లా రావు, ఈ యొక్క తీర్పులన్నీ అయిన తర్వాతనే వస్తాయి అని చెప్పి కూడా చాలా మంది అనుకుంటున్నారు. మరి దీన్ని బట్టి మన దేశంలో ప్రజాస్వామ్యయుతంగా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరిగేదానికి ఖచ్చితమైనటువంటి నిర్దేశమైనటువంటి సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం, హైకోర్టు తీర్పుల ప్రకారం న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా, ధర్మబద్ధంగా ఎన్నికలు జరగడాయని ఆశిస్తాము. దానికోసమే ఎక్కువ మంది కూడా ప్రజాస్వామిక ప్రజాస్వామ్య ప్రేమికులందరూ కూడా కావాలని కోరుకుంటున్నారు.